హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. రామ్ చరణ్ రంగస్థలం ఈ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం మంచి వసూలను సాధిస్తుంది. ఈ చిత్రం ముందు ఏ చిత్రాలు కూడా నిలబడలేకపోతున్నాయి అన్నది వాస్తవం. ఇక రంగస్థలం రిలీజ్కి ముందు రామ్ చరణ్ అతిపెద్ద ప్రయోగం చేస్తున్నాడనేసి అందరూ భావించారు. ఇక రామ్ చరణ్ రంగస్థలం చిత్రం రన్ టైం విషయంలో కూడా చాలామంది కంగారు పడ్డారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రంగస్థలం బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రంగస్థలంలో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు 100% న్యాయం చేశారనే చెప్పాలి. ఇక ఈ చిత్రం రిలీజ్ అయి 2 వారాలు గడుస్తున్నా కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రీసెంట్గా రంగస్థలం 3వ వారంలోకి అడుగుపెట్టింది. కలెక్షన్లు కూడా అదే రేంజ్లో ఎంతో స్టాండర్డ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా ఏరియాలలో అన్ని థియేటర్స్లోనూ 70%కి పైగా ఆన్లైన్ బుకింగ్స్ జరుగుతూ ఉండగా కొన్ని డైరెక్ట్ సేల్స్ జరుగుతున్నాయి. ఇక రంగస్థలం 14 రోజుల్లోనే నాన్ బాహుబలి రికార్డులను మట్టి కరిపించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలుగులో 3వ స్థానంలో రంగస్థలం విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక రంగస్థలం 14 రోజుల్లోనే 103 కోట్ల షేర్తో 165 కోట్ల గ్రాస్తో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక రంగస్థలం 2 వారాలు గడిచిపోయాయి. ఇక 3వ వారం రంగస్థలం డల్ అవుతుంది అనేసి అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ కలెక్షన్లలో ఎవ్వరి అంచనాలకు తగ్గని విధంగా రంగస్థలం కలెక్షన్స్తో బీభత్సం సృష్టిస్తుంది. ఇక 15వ రోజు కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు అన్ని ఆటలు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల షేర్ను 169 కోట్ల గ్రాస్ను వసూలు చేస్తుంది అనేసి సమాచారం. ఇక రంగస్థలం ప్రభంజనం ముందు ఏ చిత్రం నిలబడలేకపోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.